దౌల్తాబాద్ మండలం సూరంపల్లి గ్రామంలో వడ్లు కొనుగోలు వెంటనే చేయాలని డిమాండ్ చేస్తూ రైతులు రాస్తా రోకో చేసి ధాన్యాన్ని కాల్చి రోడ్డుపై బైఠాయించి ధర్నా చేసి ఆందోళన వ్యక్తం చేశారు. రైతులు మాట్లాడుతూ గత 25 రోజుల నుండి ఎలా పోసిన వడ్లు అలాగే ఉన్నాయి, మమ్మల్ని పట్టించుకునే నాదుడే లేడని వాపోయారు. తూకంలో మోసం చేస్తున్నారని, మోసం చేసే వారిని శిక్షించాలని డిమాండ్ చేశారు. రైస్ మిల్లులో వడ్లు కొనుగోలు త్వరగా జరపాలని డిమాండ్ చేశారు. వాహనాలు భారీగా నిలిచిపోవడంతో వాహనదారులకు ఇబ్బంది తలెత్తగా సమాచారం అందుకున్న స్థానిక పోలీస్ సిబ్బంది మరియు ఐకేపీ ఏపీఎం కిషన్ అక్కడికి చేరుకుని రైతులతో మాట్లాడి కొనుగోలు వేగంగా జరిగేలా చర్యలు తీసుకుంటామని సర్ది చెప్పి రైతులను పంపివేశారు. మాకు ఏనాటి అధికారుడు పట్టించుకోవడం లేదు. ఒక్కొక్కరి ఒడ్లు వచ్చి నారిపోతున్నాయి. 25 దినాలు అయింది, ఒకరి పోయినాయి. ఈ వారం రోజులు ఒక్క లారీ వస్తలేదు. సూరంపల్లి అంటే పట్టించుకునే దాత లేడు. సూరంపల్లి అంటే ముక్కలు పెట్టుకుంటుర్రు. ఏ దాత కూడా దిగొస్తలేడు. ఇస్తేమో భయపడదాం, రోడ్డు మీద కొంచెం దయచేసి మా అందరి కనుగరించి ఇక్కడ వచ్చి మా రైతుల బాధలను నెరవేర్చాలని మీ యొక్క మీకు అభివాదాలు చేస్తున్నాను. ఒక లారీ రాలేదు, ఒక లారీ పోతలేదు. ప్రతి ఒక్క ఊరికి వస్తున్నాయి, పోతున్నాయి. కానీ సూరంపల్లి మీద ఇంత కన్నా ఇంత దుష్ట మీకు అధికారులకు మేము కనబడుతున్నాయి. మేము రైతులం కావా మీకు మా కన్నీరు మీకు అది రైతుది ఇంద్రియులు సుక్ అవుతుంది. మీకు మా కన్నీరు పోయి మీకు ఇంద్రియులు సుక్ అవుతుంది. రైతుల బాధ అధికారులకు సుక్క గారిపోతుంది ఇప్పుడు. లేకపోతే ఎవరికో అమ్ముకున్నారు నాయన అంటే పాత కూడా పోసుకుంటాడు.